వేసవి సెలవులు ముగిశాయి. నెల్లూరు జిల్లా విడలూరు మండలంలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభమయ్యాయి. మండలంలోని వావిల్ల గవర్నమెంట్ హైస్కూలుకు విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ వై చెంచురామయ్య విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థుల రాకతో పాఠశాలలు సందడి వాతావరణం నెలకొంది. స్కూళ్లు ప్రారంభం కావడంతో పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచారు. అందరికీ శుభోదయం. నా పేరు వై చెంచురామయ్య. నేను వావిల్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు ప్రధాన ఉపాధ్యాయులుగా గత సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ 10వ తరగతి 54 మంది పరీక్షలు రాస్తే 45 మంది పరీక్షలు ఉత్తీర్ణ సాధించి 83.3% సాధించినందులకు మా ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ 2024-25 విద్యా సంవత్సరం నూతన పునఃప్రారంభానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. విద్యార్థులు సుమారు 49 సెలవులు కాస్త 50 రోజులైనాయి. ఈ 50 రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉండి ఈరోజే పాఠశాల పునఃప్రారంభానికి వచ్చేశారు. వారు నూతన తరగతుల్లో, నూతన విద్యా సంవత్సరంలో మంచిగా ఉండాలని చెప్పి, మంచిగా చదువుకొని ఈ నూతన ప్రభుత్వం, నూతన విద్యా సంవత్సరం, నూతన పుస్తకాలు, నూతన యూనిఫామ్ అన్నిటి కూడా మంచిగా ఉండి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంత సాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంత సాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.